ఈరోజు అనేక సర్వేలు చూసినట్లయితే మంత్రులు ఓడిపోయి పరిస్థితున్నది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయి పరిస్థితున్నది అందుకే ఈరోజు కేసీఆర్ తొండి ఆట ఆడుతా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు అడ్డు అదుపు లేకుండా కేసీఆర్ కుటుంబము ఒక ప్రధానమంత్రి అని చూడకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నారు కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది మాట్లాడండి కానీ తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజం నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఎందుకు వస్తా ఉన్నారు కేసీఆర్ గారు నీలాగా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కాదు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఈ దేశం గురించి ఈ దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇమిడిపి చేయడం కోసము దేశంలో మౌలిక వసతులు కల్పించడం కోసము దేశ అభివృద్ధి కోసము దేశంలో బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసము పనిచేసేటువంటి నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుంటే మీరు ప్రగతి భవన్లో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తూ అవినీతి రాజకీయాలు చేస్తూ మాఫియా రాజకీయాలను పోషిస్తూ ఈరోజు వేల కోట్లు దోపిడీ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కేసీఆర్ కుటుంబానికి ఉందని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు మాట్లాడుతా ఉన్నారు అనేక రకాలుగా అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు అన్ని గమనిస్తున్నారు మోడీ గారు ఎందుకు వస్తున్నారు తెలంగాణకు ఏమైనా సిగ్గుందా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడానికి భూమి పూజ చేయడానికి వస్తే మీకు తీరిక ఉండదు మీకు రాజకీయాలు అవసరము మీ కుటుంబానికి రాజకీయాలు అవసరము మీకు అభివృద్ధి అవసరం లేదు ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రి గారు ఆ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే రానటువంటి ఏకైక దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని చేస్తారని ప్రధానమంత్రి కార్యక్రమానికి రాకుండా ఇంట్లో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ముఖ్యమంత్రి మా తెలంగాణకు అవసరం లేదని ఈరోజు తెలంగాణ సమాజం చెప్తా ఉన్నది ఇంతకంటే నీకు ఎక్కువ పని ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారు నిర్మాణం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభించడానికి వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ వందే భారత్ ట్రైన్లు కానీ లేకపోతే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ చెప్పుకుంటూ పోతే గత 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే మీకు తీరిక ఉండదు మీకు ఓపిక ఉండదు మీరు రారు ఫామ్ హౌస్ లో కూర్చుంటారు రాలేసే ప్రయత్నం చేస్తారు చాత కాకపోతే ఇంట్లో కూర్చో ముఖ్యమంత్రి గారు కానీ విమర్శించడం మానసికంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఉండబోతా ఉన్నారు ఇక 90 రోజులే ప్రగతి భవన్ లో ఉంటారని మనం చేస్తా ఉన్నాం ఇక 90 రోజులే లెక్కలు పెట్టుకోండి కౌంట్ డౌన్ మొదలైంది మీరు ఈ ఫామ్ హౌస్ లో మరి శాశ్వతంగా ఉండబోతున్నారు మనం చేస్తాం ఈ ప్రగతి భవన్ ఏదవుతున్నదో ఇది ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రగతి భవన్ కాదు కేసీఆర్ హయాంలో ఇది కేసీఆర్ ప్రగతి భవనే తప్ప కేసీఆర్ కుటుంబ ప్రగతి భవనే తప్ప ఇది తెలంగాణ ప్రజల ప్రగతి భవన్ కాదు అందుకే ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి చరిత్ర ఈరోజు మనం చూస్తా ఉన్నాం
అంతే కాదు ఈ రోజు ప్రజలు చాలా చైతన్యమైనారు తెలంగాణ అంతా జాగో తెలంగాణగా మారింది అడుగు అడుగున ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని నిలబెస్తారు మరి ఈ రోజు చైతన్యం అవుతున్నారు ఖచ్చితంగా గద్దె దింపుతారు కేసీఆర్ కు హటావ్ తెలంగాణకు బచావ్ కేసీఆర్ కు హటావ్ ఇది ఈ రోజు తెలంగాణ ప్రజల నినాదం అందుకే ఈ రోజు కేసీఆర్ సర్కార్ అవినీతికి అహంకారానికి మరి నియంత్రిత పోకడలకు కుటుంబ పెత్తనానికి ఏకపక్ష నిర్ణయాలకు ఒంటద్దు పోకడలకు తుక్కుల చర్యలకు నియంత్రిత ధోరణికి దోపిడీ పర్వానికి విపక్షాల యొక్క నిర్బంధానికి అరాచక పాలనకు ప్రజాస్వామ్య అణిచివేతకు అసమర్థ విధానాలకు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పెద్ద పీట వేసింది అందుకే తెలంగాణ సమాజం చాలా చైతన్యంగా ఉండాల్సినటువంటి సమాజం నిదుల కొరతో ఈ రోజు విద్యా వ్యవస్థ తెలంగాణలో నీరుగారిపోయింది నిర్లక్ష్యంతో పేద ప్రజల సంక్షేమం పతకాలకు ప్రచారానికి మాత్రమే పరిమితమైంది దళిత బంధు రాలా మూడు ఎకరాల స్థలం రాలా ఉద్యోగాలు రాలా నిరుద్యోగ భృతి రాలా రైతులకు ఉచిత ఎరువు రాలా పొలుపు సంఘాలకు పావుల వడ్డీ రాలా రైతుల రుణమాఫీ జరగాల పేపర్ మీద పతకాల పేరుతో హైదరాబాద్ లో ఎక్కడెళ్ళినా గులాబీ రంగుల ఫ్లెక్సీలు తప్ప ఈ యొక్క పతకాలు పేద ప్రజలకు అందడం లేదని మనం చేస్తున్నాను ఫీజు రీయింబర్స్మెంట్ జరగడం లేదు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏదో కారణం చెప్పి పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప ఆరోగ్యశ్రీ అమలు చేయడం లేదు అంతేకాదు ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది వీళ్ళు మనకు నీతులు చెప్తారు ఈరోజు భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఐదో స్థానంలో ఉన్నది కేసీఆర్ నువ్వు 80,000 పుస్తకాలు చదివావు కదా ఏమైపోయింది నీ తెలివి అడుగుతా ఉన్నాను 80,000 పుస్తకాలు చదివాడు రోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు నాలుగు పుస్తకాలు ఐదు పుస్తకాలు చదివిన మహానుభావుడైన అంత తెలివి ఉన్నది ఆయనకు అందుకే ఈ రోజు గత 9 సంవత్సరాలలో తెలంగాణను పూర్తిగా ఆగం చేసిండిన అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదనే విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాను కేసీఆర్ కుటుంబం అభివృద్ధి జరిగింది తప్ప కేసీఆర్ కుటుంబం బంగార తెలంగాణ బంగారు కుటుంబం మారింది తప్ప తెలంగాణ బంగారు తెలంగాణగా మారలేదు అందుకే ఈ రోజు మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారానికి విష ప్రచారానికి తెరలేపిందని మనం చేస్తున్నాను కాంగ్రెస్ కోటేస్తే ఏమవుతుందో తెలుసు తెలంగాణ జనానికి తెలంగాణ సమాజం ఆలోచించండి కాంగ్రెస్ కోటేస్తే గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆయనకు అడుగులు మడుగులొత్తుతూ వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ లో చేరుతారు గత 10 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం ఈ చరిత్ర ఏ ఓటు కాంగ్రెస్ కేసినా వాళ్ళందరూ కూడా ఆ ఓటు బిఆర్ఎస్ కేసినట్టే అని సందర్భంగా మనం చేస్తున్నాను 2014లో చూశాం 2012లో చూశాం రాష్ట్రపతి ఎన్నికల్లో చూశాం కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి మంత్రులు కాబట్టి ఈ రోజు అనేక రకాలుగా ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి మరి అనేక రకాల హామీలు ఇస్తా ఉంది ఇష్టానుసారంగా హామీలు ఇస్తా ఉంది గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది 6 గ్యారెంటీలు కాదు కేసీ కాంగ్రెస్ పార్టీ 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణ సమాజం ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు కర్ణాటకలో గ్యారెంటీ ఇచ్చారు ఆ ప్రజల మీద ఈ రోజు మరి భస్మాసుర హస్తంగా
కుచ్చుటోపు పెట్టింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్యారంటీలతో లాభం లేదు. మీ చరిత్ర తెలుసు. మీరు దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించారు. దేశాన్ని దోపిడీ చేశారు. పేదలను నిర్లక్ష్యం చేశారు. గ్రామీణ అభివృద్ధి నిర్లక్ష్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి తీయాల్సిందిగా కోరుతాను. 10 సంవత్సరాలుగా అధికారంలో లేరు. ఆకలితో ఉన్నారు. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తా ఉంది. కాబట్టి అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఈ సమయానికి మన ప్రియతమ ప్రధానమంత్రి పాలమూరు గడ్డ మీద కాలు పెట్టబోతా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. రేపు అదే విధంగా 3వ తేదీ నిజామాబాద్ ఈ రెండు భారత ప్రభుత్వం ద్వారా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో సుమారు 20 వేల కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలకు వారు మరి తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు. అంతేకాదు అనేక రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలకు కూడా ప్రధానమంత్రి గారు పాలమూరు వేదికగా ఇందూరు వేదికగా తెలంగాణ ప్రజలకు కానుకలు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని స్వాగతం పలకాల్సిందిగా. మరొక విషయం, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు ఎల్లుండి గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఒకరోజు ముందు అంటే 1వ తేదీన ఉదయం 9 నుంచి 10 గంటల వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి కాలనీ వాసులు, ప్రతి బస్తీ వాసులు, ప్రతి ఒక్క ఎన్జిఓలు, ప్రతి ఒక్క గాంధేయవాదులు, ప్రతి ఒక్క దేశం మేలు కోరేటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేసి మరి పారిశుభ్ర కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒక ఉద్యమంలో జరుగుతూ ఉంది. ఒక్కసారి రైల్వే స్టేషన్లు చూడండి. గతంలో ఏ రకంగా కంపు కొట్టేవో, కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఒక చైతన్యం వచ్చింది. ఈరోజు 5వ తరగతి విద్యార్థులు అడిగినా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే చెప్పగలుగుతారు. కాబట్టి రేపు అందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా మీ మీ గ్రామాలలో, మీ మీ బస్తీలలో, మీ మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మీ మీ జిల్లాలలో గంటసేపు శ్రమదానం చేయాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలకు నరేంద్ర మోడీ గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ